తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొడారి నాని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో 20 నెలల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుంది. పొద్దున్నే నిలర లేవడంతోనే మీకు అత్యంత ఆప్తుడు అనుకుంటాం మీ జిల్లా వ్యక్తే ఉప్పునాయుడు. ఉప్పునాయుడు ఆయన వారసులు, ఇద్దరు కూడా ఈ జిల్లా వ్యక్తులే. భూమి ఆకాశం తలకిందులైపోయినాయి. 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలే కాబట్టి అర్జెంటుగా ఆయన దించేసి ఇప్పుడు నన్ను ఎక్కిచ్చేసేయండి అంటాడు. లేకపోవడం లేకపోతే చేసుకోవాలి. ఈయన లేచేటప్పటికి ఒక 3 డబ్బా చేయాల్సి ఉంటాయి. 6 గంటలకే డిబేట్ పెడతారు పొద్దున్న, ఎవడో లేకముందు పెట్టి వెంకటేశ్వరస్వామి నీలాలు తలనీలాలు దొంగతనంగా అస్సాం తీసుకెళ్ళిపోయారంట. వెంకటేశ్వరం గుడి ఎక్కడ ఉంది, అస్సాం ఎక్కడ ఉంది? ఈ మధ్యలో ఎవడో గుండు కొట్టించు కూడా, ఈ మధ్యలో ఎవడో గుళ్ళు లేవా, ఎవడో బొచ్చమ్ముకోరా, ఎవడో కొనుక్కోరా. ఇక్కడ నుంచి బాబాయిని పెట్టి 400 కోట్ల రూపాయలు బొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనంగా అమ్మేశారంట. జగన్మోహన్ రెడ్డి గారికి బొచ్చమ్ము కోసం కర్మ ఉందా, లేదా సుబ్బారెడ్డి గారికి బొచ్చమ్ము కోసం కర్మ ఉందా? బొచ్చు లేని ఏదో ఎవడన్నా చంద్రబాబు లాంటి పార్టీలో చాలా మంది ఉన్నారు ఓపెన్ టాపు గళ్ళు.